అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు, పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 2000 టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. 2000 టీఎంసీ నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నేను అందుకే ఆలోచించా, మనకు ఈ ప్రాజెక్ట్ని బైఫర్కేషన్లో పెట్టారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు. నేను ఆ రోజు ఒకటే అడిగాను ప్రధానమంత్రి గారిని, ఇప్పుడు కాదు 2014 నేను ఇక్కడ గెలిచాను. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు. నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. నేను ఒకే మాట అడిగాను, 7 తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 రాకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్టు కట్టలేము. అందుకనే మీరు దయించండి, ముందు 7 మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పి కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి 7 తెచ్చినటువంటి వ్యక్తిని నేనే. దూరదృష్టితో పనిచేశాను. ఆ 7 రాకపోయి ఉంటే ఈరోజు పోలవరమే లేదు. 7 తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సహకారం చేసిన వ్యక్తిని నేను. మీరు ఒకసారి చూడండి, 28 ఆ ప్రాజెక్టు దగ్గరికి వచ్చాను. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 82 వర్చువల్గా సమీక్ష చేశాను. 414 రోజుల్లో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేశాను. 72% పనులు పూర్తి చేశాను. 11,600 రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. కేంద్రం కూడా రీఎంబర్స్ చేశారు. అలాంటి ప్రాజెక్ట్ని మీరు ఒక్కసారి చూస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పోలవరాన్ని పూర్తి చేస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇటు పూర్తి చేస్తాన్నాడా లేదా? మళ్ళీ 22 మార్చాడా లేదా? ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పే పరిస్థితిలో ఉన్నాడా ఈరోజు? డయాఫామ్ ఒక్కసారి మీరంతా ఆలోచించండి. అదే పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది.